కరోనా ఎఫెక్ట్ తో తెలంగాణలో 10th పరీక్షలు వాయిదాకు హైకోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. సోమవారం నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కరోనా ఎఫెక్ట్ 10th పరీక్షలపై పడినట్టు తెలుస్తుంది, కానీ రేపు జరగాల్సిన పరీక్ష మాత్రం యథాతథంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎప్పటి వరకు దీన్ని వాయిదా వేశారు? సార్, రేపటి ఎగ్జామ్ మాత్రం యథాతథంగా నడపాల్సిన పరిస్థితి ఉందనేది కోర్టు చెప్పింది. అయితే మిగతా పరీక్షలు 30వ తేదీ వరకు ఈ రెస్ట్రిక్షన్ కొనసాగించాలనేది, అంటే 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు షెడ్యూల్ అయిన ఉన్నటువంటి 10వ తరగతి పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ చేయాల్సిందిగా బోర్డును ఆదేశించింది. సెకండ్ ఎస్ఎస్సి బోర్డును ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఏప్రిల్ 6 వరకు కూడా పరీక్షలు ఉన్నట్టు తెలుస్తాంతో ఆ పరీక్షలకు సంబంధించి ఎప్పుడు వాటిని యథావిధిగా కొనసాగించాలా, రీషెడ్యూల్ చేయాలా అనే దానిపైన 29వ సాయంత్రము ఒకసారి హై లెవెల్ కమిటీ కూర్చొని డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితులను రివ్యూ చేసిన తర్వాతే షెడ్యూల్ విడుదల చేసుకోవచ్చు అనే విషయాన్ని కోర్టును స్పష్టం చేసిన పరిస్థితి ఇది. ఈ పిటిషన్ అర్జెన్సీ కింద ఈ పిటిషన్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. పిటిషనర్ తరపున పవన్ కుమార్ న్యాయవాది వాదనలు వినిపించాడు. బాలకృష్ణ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు సంబంధించి కరోనా వ్యాప్తి చెందుతోంది, అది ప్రజల ప్రాణాలను తీస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. జనాలు గుమి కూడరాదని, అంటే పెళ్లిళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, ఎక్కువ మొత్తంలో జనం గుమికూడే పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వందల మంది, వేల మంది, ఒక్కో సెంటర్లో 1000 మంది పరీక్షలు రాస్తున్న సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్ల దగ్గరికి స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు, వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఒక దగ్గర జమ అయినట్టయితే ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ఈ పిటిషన్ పైన వాదనలు విన్నటువంటి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షల నిర్వహణను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. అయితే రేపటి ఎగ్జామ్ కి మాత్రం, ఎందుకంటే పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, సడన్ గా పోస్ట్ పోన్ అన్నట్టయితే కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి రేపటి పరీక్షను యథాతథంగా నిర్వహించి మిగతా పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ తదుపరి ఎగ్జామ్స్ ఎప్పుడు అనే దానిపైన మాత్రం రీషెడ్యూల్ తర్వాత డిసిషన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏప్రిల్ 6 తర్వాతే మళ్ళీ రీషెడ్యూల్ చేసే పరిస్థితి ఉంది. దానికి మరో రివ్యూ నిర్వహించిన తర్వాతే దీనిపైన ఫర్దర్ మళ్ళీ షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఎఫెక్ట్ తెలంగాణపై కూడా పడింది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా ఎఫెక్ట్తో తెలంగాణలో 10th పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. రేపు జరగాల్సిన పరీక్ష యథాతథంగా జరగనున్న మిగతా పరీక్షలు మాత్రం వాయిదా వేశారు. సోమవారం నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్లో 7 కరోనా కేసులు వెలుగు చూడడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఇండోనేషియా నుంచి వచ్చిన 7గురిలో ఈ వైరస్ ను గుర్తించారు. దీంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అనే దానిపై ఆరా తీశారు. కలెక్టరేట్ ప్రాంతంలోని చుట్టుపక్కల 3 కిలోమీటర్ల వరకు నిర్బంధం ప్రకటించి తనిఖీలు చేపట్టారు. వైద్యుల బృందంతో ఇంటింటికి వెళ్లి కరోనా స్క్రీనింగ్ టెస్టులు చేశారు.
ఎవరిలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని నిర్ధారణ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మేరకు మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. రెండు రోజుల క్రితం కరీంనగర్లో COVID-19 కరోనా లక్షణాలు దాదాపు 8 మందికి రావడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే కరీంనగర్లో అప్రకటిత కర్ఫ్యూ అయితే వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ప్రజలందరూ కూడా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలందరూ కూడా అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా అందరూ కోఆపరేట్ చేశారు. ప్రధానంగా కరీంనగర్ బస్టాండ్కు దాదాపు 3 కిలోమీటర్ల మేర స్వచ్ఛందంగా దుకాణాలన్నీ కూడా బంద్ చేశారు. కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు ఇక్కడ ఉండి వాటి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మనం విజువల్లో చూడవచ్చు, అంటే దాదాపు ఉన్నటువంటి కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి 60 డివిజన్లకు గాను 60 డివిజన్లలో వాటికి సంబంధించినటువంటి పవర్ స్ప్రేలు అనుకున్న దానికి సంబంధించినటువంటి కెమికల్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మనతో మేయర్ సునీల్ రావు గారు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మొత్తం 60 డివిజన్లలో ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? కరీంనగర్లో స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్ తీసుకోమని చెప్పినారు. 10th క్లాస్ సెంటర్స్లో ప్రతి సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో బ్లీచింగ్ కానీ, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి సెంటర్లో ప్రతి చైర్ను కూడా వైప్ చేయమని చెప్పారు. మంచిగా డెటాల్ పెట్టి వైప్ చేయమని చెప్పారు. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాను. అదేవిధంగా నగర ప్రజలు ఏదైతే ఇబ్బందులకు గురికాకుండా 60 డివిజన్లకు 60 స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరం మొత్తంగా ఈరోజు స్టాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉన్న ఇండివిజువల్స్ వచ్చిన వారు ఉన్నారో, ఒక 4-5 డివిజన్ల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు సంచరించాలని ఏదైతే మాకు వార్తలు వస్తున్నాయో, ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాను ఫస్ట్ ఈరోజు మొత్తం ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ, ప్రతి వాడ కూడా ఈ పవర్ స్ప్రే ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ బ్లీచింగ్ కార్యక్రమాలు చేసినాం, ఆల్రెడీ ఫినాయిల్ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు పవర్ స్ప్రే ద్వారా ఏదైతే ఈ స్ప్రే చేయడం వల్ల అక్కడ ఏమైనా వైరస్ ఉన్నా కూడా వెంటనే తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఆ కార్యక్రమం తీసుకుపోతున్నాం. ప్రజలు ఎవరు కూడా నిశ్చితంగా ఉండవు. నగరపాలక సంస్థ అన్ని రకాలుగా ప్రిపేర్గా ఉంది. ఎంత డబ్బుకు వెనుకాడకుండా, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అవసరమైతే ఎక్కువ శానిటేషన్ లేబర్ను ఈ 10-15 రోజులు కూడా మళ్ళీ ప్రైవేట్ శానిటేషన్లో అవుట్సోర్సింగ్ మీద 10-15 రోజులు తీసుకొని మన పట్టణ ప్రజలు ఎలాగ తీసుకున్నా తీసుకొని కూడా డివిజన్కు అవసరమైతే లేబర్ కూడా పెంచుకొని మేము కార్యక్రమాలు తీసుకుపోతున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడద్దని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపు 6,000 పైచిలకిళ్ళు 25,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వాళ్ళకి ఎవరికైనా అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చిందా, అంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందా? ఈ అంటే దాదాపు ఈ 100 టీంలతో ఎన్ని రోజుల పాటు కొనసాగించనున్నారు? కరీంనగర్ మొత్తం చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? దాదాపు నగరంలో 60 నుంచి 65 వేల గృహాలు ఉన్నాయి మనకు మున్సిపల్ నంబర్స్ ప్రకారం. దానిలో పోర్షన్స్ ప్రకారం చూసుకుంటే 100,000 ఫ్యామిలీస్ పైన ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిన్న దాదాపు 6,000 ఫ్యామిలీస్ని మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాదాపు 5-6 రోజుల లోపల మిగతా కూడా అన్ని ఫ్యామిలీస్ కూడా స్క్రీనింగ్ చేస్తాం. దానిలో నిన్నటి చేసిన దాని మాత్రం అదృష్టవశాత్తు ఎవరు కూడా ఎలాంటి లక్షణ భావాలు కనబడలేదు. అయినా కూడా మనకి ఈ వైరస్ అనేది 14 రోజుల పాటు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితుంది. కాబట్టి ఈ 14 రోజుల వరకు కూడా మేము శానిటేషన్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది జరగదని చెప్పి, ఆ ఇబ్బంది జరగకుండా తలెత్తకుండా ఉండాలని చెప్పి మేము నగరపాలక సంస్థ పక్షాన ఈ కార్యక్రమం చేపడడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి హానికారకంగా ఉండదు. ప్రజలకు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఓన్లీ వైరస్ మాత్రమే చనిపోయే విధంగా పిల్లలకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే కెమికల్స్ మాత్రమే మేము స్ప్రే చేస్తా ఉన్నాం. ప్రజలు ఎవరు కూడా ఈ కెమికల్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు దయచేసి మున్సిపల్ సిబ్బంది, వచ్చిన సిబ్బంది మీరు సహకరించండి. మీ ఇంటిలో కానీ మీ మొత్తం కొట్టించుకొని, ఎక్కడ అనుమానాస్పదం ఉంటే అక్కడ కొట్టించుకొని, మరి నగరపాలక సంస్థ చేపట్టే కార్యక్రమాలకు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. సో మొత్తానికి కరీంనగర్ నగరం మొత్తం కూడా హైపో క్లోరైడ్ చల్లుతూ, అదేవిధంగా బ్లీచింగ్ చల్లుతూ అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నామని చెప్పేసి నగరం మేయర్ వైఎస్ చెప్తున్నారు. 60 డివిజన్లలో స్ప్రేలు చేస్తున్నాము, అవసరమైతే మరింత మందిని శానిటేషన్ సిబ్బందిని యూజ్ చేయడానికైనా తాము సిద్ధమంటున్నారు నగరం మేయర్ సునీల్ రావు. ఇది మొత్తానికి కరీంనగర్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అజింత కలిపి విజయభాస్కర్ రెడ్డి, T5 న్యూస్, కరీంనగర్.